ప్రియమైన దేవుని పిల్లలారా, మనిషి కోసం దేవుడు ప్రకృతిని చేశాడు. ప్రకృతిలో మనిషికి అవసరమైనదంతా కలుగు చేశాడు సృష్టికర్త ఆయన. మనిషి మనిషిని నమ్మకూడదు, మనిషి సృష్టికర్తను నమ్మాలి. చాలాసార్లు ఈ దేవుడంటే నమ్మకం లేని బుద్ధిహీనులకు ఎన్నో హెచ్చరికలు చేశాను. బహుశా బుద్ధిహీనులు మొండితనం కదా. ఈ మొండితనంతో పట్టించుకోరు, దేనిని పట్టించుకోరు. దేవుని కోపం మనుషుల మీదే ఉంటుంది. ప్రకృతి దేవుని మాట వింటుంది. నాస్తికుడైన వాడు, హేతువాది అయిన వాడు, దేవుని నమ్మని బుద్ధిహీనుడైన వాళ్ళందరికీ కూడా ఒక హెచ్చరిక చేస్తున్నాను. నా 20 ఏట నుండి 50 ఇయర్స్ అబౌవ్ ఈరోజుకి జ్ఞానిని చెప్పుకున్న మూర్ఖపు శాస్త్రవేత్త కూడా ప్రకృతి వెనక ఒక శక్తి ఉందని నమ్మి తీరాలి. ప్రకృతి వెనుక ఒక మహాశక్తి ఉంది. ఇంటిని చూస్తే ఇల్లాలు ఎంత సంస్కారవంతురాలో చెప్పొచ్చన్నారు మన పూర్వీకులు. ఇల్లు చూడు, ఇల్లాలని చూడు. ఏ ఏ వస్తువులు ఏ ఏ స్థానాల్లో ఉండాలో సంస్కారవంతురాలైన స్త్రీ తన ఇంటిని చక్కగా చక్కబెట్టుకుంటుంది. మురికి గుడ్డలతో, రొచ్చుమూటలతో, మాసిన గుడ్డలతో, చల్లా చెదరమైపోయిన కొంపను చూసినప్పుడు ఇల్లాలు పెద్ద సోమరిపోతు అని తెలిసిపోతుంది. ప్రకృతి ఉదయించే సూర్యుడు, ఉదయాస్తమయాలలో మనకు కనిపిస్తున్న చంద్రకళలు, చంద్రుడు, అతని గమనం, ఇక 24 గంటలకు ఒకసారి తన స్థానాన్ని విడిచిపెట్టి తిరిగి తన స్థానానికి రావడానికి భూమి తిరుగుతున్న వేళలు, ఇలా మాట్లాడుకుంటూ పోతే చాలా ఉంది ప్రకృతిలో, మనిషికి ఇంకా అందుబాటులోకి రాలేదు. ఇవన్నీ ఇంత కరెక్ట్గా జరుగుతున్నాయి అంటే వాటి వెనక ఒక శక్తి ఉంది. నమ్మవా? నమ్మవా? ఇప్పటికీ దేవుడు లేడనే వాడిని పిలుస్తున్నాను. ఇప్పటికీ నమ్మవురా? ఒక యజమాని ఇంటిని సరిగా పరిపాలించకపోతే తల్లి క్లబ్బుల వెంట తిరుగుతుంది, తండ్రి వ్యాపారాల నిమిత్తం తిరుగుతాడు, పిల్లలు క్లబ్బులు పబ్బులు వెంట తిరుగుతారు, మందులకు అలవాటు పడతారు. ఆ కుటుంబం ఎలాంటిదో మీరే చెప్పండి. సంస్కారం లేని కుటుంబం, కుటుంబ పాలన లేని ఆ తండ్రి తండ్రి కాదు, ఆ తల్లి తల్లి కాదు. ఒక కుటుంబం సక్రమముగా నడవాలి, మంచిగా మంచి కుటుంబం అని అనాలి అంటే తల్లిదండ్రులు భద్రత జాగ్రత్త తీసుకోవాలి. ప్రకృతి వెనుక ఏ శక్తి లేదనుకునే ఉందో లేదో నిరూపించడానికి నేనున్నాను రా, బ్రతికే ఉన్నాను. ఇంకా ఉంది. హిందువుల రోజు ఎక్కువ మంది నమ్ముతున్నారు దేవుణ్ణి,
ముస్లింస్లో ఎక్కువ మంది నమ్ముతున్నారు దేవుణ్ణి. క్రైస్తవుల్లో నమ్ముతున్నారు దేవుణ్ణి. దేవుణ్ణి నమ్మేవారు 99% ఉంది ప్రపంచంలో. 1% రా మూర్ఖులు. ఆ 1%లో నువ్వు ఉండడం విశేషం. దరిద్రం ప్రకృతి వెనుక, సృష్టి వెనుక ఒక మహాశక్తి ఉంది. ఆ శక్తిని నువ్వు తెలుసుకోవడానికి నీ శాస్త్రాలు సరిపోరా. ఒక హైందవ తల్లి తన కొడుక్కి జగన్నాథుని పేరు పెట్టుకుంటుంది. అతడు పూరిలో, ఒరిస్సాలోని పూరిలో ఉన్నాడు కనుక పూరి జగన్నాథ్ అని పేరు పెట్టుకుంటుంది. నీకు ఆ పేరు నీ తల్లిదండ్రులు ఎందుకు పెట్టారో తెలుసా బిడ్డ? బుద్ధి లేని బిడ్డ. ఒరిస్సాలోని పూరి ప్రాంతంలో జగన్నాథుని ఆలయం ఉంది. జగన్నాథుడు వంటి వాడువు కావాలని, ఆ దేవుడంతా ఎత్తుకు నువ్వు ఎదగాలని తల్లి నిన్ను కని నీకు పేరు పెడితే పూరి జగన్నాథని. నువ్వు దేవుడు లేడంటున్నావా? అంత పెద్ద ఉడవైపోయావా? నీ కుటుంబంలో శాంతి లేదు కదా, ముందు అది నువ్వు తెలుసుకో. నీ మీద ఎన్నో నిందలు, అపవాదులు ఉన్నాయి కదా, ముందు అవి పరిశీలించుకో. పోకిరి, టోకరా ఇలాంటి సినిమాలు తీయటం కాదు, మంచి అనేది సమాజానికి చూపించు. కొట్టి కాదు, చెప్పి. నో వైలెన్స్. వయసు చూస్తే చిన్నది, తలకాయ చూస్తే చిన్నది. దేవుని మీద కామెంట్లు పెట్టగలుగుతున్నావంటే నేనేమనాలి? నిన్నొకాయన మొన్నొకాయ నోరు వారేసుకున్నాడని చెప్పాను. కైలాసపతి పరమేశ్వరుని మెడలో ఆభరణంగా నాగేంద్రుడు ఉంటాడు. మీ అమ్మ నీకేమని పేరు పెట్టిందో తెలుసా? మిస్టర్ నాగబాబు. ఆదివుడంతటి వాడవవుతావని. తల్లిదండ్రులందరూ మీకు దేవుళ్ళు పేర్లు పెడితే మీరేంటారా? దేవుడు లేడంటారు. దేవుడు ఏం పీకుతాడంటున్నారు? ఏంటి మీ భాష, మీ ధోరణి? మీ తల్లిదండ్రులు ఒకరు బ్రతుకుంటే నాకు నాగేంద్ర బాబు అని ఎందుకు పేరు పెట్టావమ్మా? నీకు పేరు పెట్టారే కానీ ఆ పేరుకున్న పరమార్థం తెలీదు. గాంధీ మహాత్ముడు, గాంధీ అని పేరు పెట్టారంటే మహాత్ముడంతటి వాడవు కావాలి, దేశం కొరకు ప్రాణాలు ఇచ్చే నాయకుడు కావాలి అని కదా పెట్టారు. నువ్వు ప్రతిరోజు బ్రాందీ షాపులో కూర్చొని మందు కొట్టి నిన్ను తాగిన తర్వాత కొట్టి కట్టేసి ముందు రోడ్డు మీద గిడ్చి పడేసి నీకెందుకు రా గాంధీ పేరు? తల్లులు ఆరాధించే దైవాలను మనస్సులో ఉంచుకొని నువ్వు కడుపులో పడగానే నాకు దేవుడు మగబిడ్డనిస్తే ఈ పేరు పెడతాను, ఆడబిడ్డనిస్తే ఈ పేరు పెడతానని మొక్కుకొని మొక్కులు కన్న కొడుకులు రా మీరంతా. అలాంటి తల్లిదండ్రులను విస్మరించి మీ పేరు పరమార్థాన్ని తెలుసుకోలేక బుద్ధిహీనులై దేవుడు ఏం పీకుతాడని ఒకడో, దేవుడు ఎక్కడున్నాడని ప్రశ్నించేవారు మరొక్కడో. వీళ్ళిద్దరూ కూడా దేవుడు పేర్లు పెట్టుకున్న వాళ్ళే. కామన్ సెన్స్ ఇస్ ఎ కామన్ సెన్స్. నీకు కనబడనంత మాత్రాన్న నీ మంద మతితో తెలుసుకోలేని అవివేకమైనందుర నీలాగే నక్క పరిగెత్తుకొని వెళ్ళి ద్రాక్ష పళ్ళు చూసిద్దట. చిన్ననాటి పాఠాలలోని నీలాంటి బుద్ధిహీనులు కొరకు వ్రాయించిన మేధావులైన పంతులు రాసిన పాఠాలవి.
అందని ద్రాక్ష పళ్ళు పుల్లనా. నువ్వు నక్కవా బిడ్డా, లేక గోతికాడ నక్కవా? ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుంది అవుతుందా? దేవుని జోలికి రాకండి. తెలుసుకోలేని నీవు బుద్ధిహీనపు మాటలు. నీ దిక్కుమాలిన మట్టి మెదడుకు అందదది, దాదందరడి సాధన కావాలి. ఆ పేర్లు పెట్టిన దేవుళ్ళ గురించి బోధించిన భక్తులను ప్రశ్నించండి. వాళ్ళు తపస్సులు చేశారని మీరే చెప్పుకుంటారుగా. తపస్సులు చేసి సంపాదించిన ఆత్మజ్ఞానానికి కమ్మగడుతున్న మీరు బచ్చాల, మీరు ఈరోజు బచ్చా చిన్నపిల్లలు. దేవుడి గురించి నోరు పారేసుకోకండి ప్లీజ్. కరోనా భయంతోనే దేవుడు లేడంటున్నావే. మనం చేసే నేరాలు ఘోరాలు ఏ రోజైనా మనం ఆలోచిస్తున్నావా? మనం నటించే సినిమాలు, తీసే సినిమాలు, చేసే వ్యాపారాలు తప్ప అసలు నీ బ్రతుకేంటో ఒక్కసారి నీ లైఫ్లోకి వెనక్కి తిరిగి చూడు. నీ ప్రారంభం అమ్మా నాన్నలు కని మంచి పేరు పెట్టి పేరు తేవాలని, దేవుడి పేరు నిలబెట్టాలని మీకు పేర్లు పెడితే కృష్ణ కృష్ణవేణి గోదావరి, వీటిలో పవిత్ర స్నానాలు చేసే హిందూ సోదర సోదరీమణులందరూ కూడా పాపాలు పోతాయని నదులలో గంగా యమున బ్రహ్మపుత్ర కృష్ణ గోదావరి ఉన్న 12 నదులు పుష్కరాలు. 12 ఏళ్లకు ఒకసారి ఒక నదికి పుష్కరం వస్తుంది. 12 నదుల్ని పంచారు. నేను ఒక క్రిస్టియన్గా మాట్లాడుతున్నాను. ఐ నో ది హిందూ హిస్టరీ, ఐ నో రిలీజియస్ మీనింగ్స్. గోదావరి తల్లి అంటావే, గోదావరి పుష్కరాలు అంటావే, నీకు గోదావరి అని పేరు పెడితే ఏం పీకుతావని అంటావా? ఆ నది ఆ నీళ్లు నీ పొలాల్లోకి రాకపోతే అడుక్కు తినిపోతావు. దాత దాతగా కనబడుతుంది, దేవతగా కనబడుతుంది. అందుకే దేవత అన్నారు, తల్లి అన్నారు, కృష్ణవేణి కృష్ణానది. పాపాలు పోవడానికి ఎందరో భక్తులు గంగా యమున బ్రహ్మపుత్ర ఇలాంటి నదులలో ఎందుకు మునిగొస్తున్నారు? వాళ్ళంతా నీలాంటి తెలివితేటలు లేని వారు అనుకుంటున్నావా? హిందువులలో పుట్టి హిందూయిజాన్ని కూడా గౌరవించని మీరు హిందువులనిపించుకునే యోగ్యత మీకు లేదు. ఆ పేర్లకు కళంకం ఆపాదించి పెట్టేవాళ్ళు మిమ్మల్ని ఇప్పటికే హిందూ పెద్దలందరూ సమాజం నుంచి మిమ్మల్ని వెలివెయ్యాలి. నేను వాళ్ళలాగే నమ్ముకున్నవాడిని దేవుణ్ణి. నేను ప్రకృతిని చూసి దేవుడున్నాడని తెలుసుకున్నాను. ఇంటికెళ్ళి తలుపు కొడితే తలుపు తీయగానే ఇల్లు చిందరవందరగా, సామాన్లన్నీ ఎక్కడ పడితే అక్కడ జల్లేసి తిరగబడి నీళ్ళొంపి అసహ్యంగా కనబడుతుంటే ఆ ఇల్లింటిలోకి అడుగు పెట్టగలవా? వెళ్ళగలవా? పిలిస్తే కూర్చోగలవా? గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే తాగగలవా? అమ్మా తర్వాత వస్తాం తల్లని వెళ్ళిపోతావు. ఎందుకంటే అపరిశుభ్రత, అపరిశుభ్రత. నీకు దేవుడు ఎందుకు అర్థం కాడో తెలుసా? అపవిత్రుడవు నీవు. మనుషులు అపవిత్రులుగా మారిపోయారు. మానసికంగా నేత్రాలతో బయటకు కనబడే ఈ నేత్రాలతో మానసిక వ్యభిచారులు కాదా? ఎదుటి స్త్రీని కోరుకొని, ఎదుటి స్త్రీతో అక్రమ సంబంధాలు ఏర్పాటు చేసుకొని
డేటింగ్లు మీటింగ్లు అనుకుంటూ మత్తు మందులకు బానిసలై పనికిరాని చెత్త సినిమాలో బూతు పాటలు బూతు డైలాగులు రాయించిన మీరు దేవునికి ఇష్టులా? నీకు దేవుడు ఏమర్థమవుతాడు? ఎక్కడ గుడ్డలిప్పి డ్యాన్స్ చేయాలి అర్ధనగ్నంతో ఆడదానితో అని ఒక అందులో నీ తల్లుంది నీ చెల్లుంది నీ కూతురుందని కూడా మరిచిపోయి బట్టలిప్పుకొని డ్యాన్స్ చేయడానికి సిద్ధపడిన ఆడవాళ్ళని ఆహ్వానించి ఎన్ని కథనాలు వచ్చాయి గత సంవత్సరం ఫిల్మ్ ఇండస్ట్రీ మీద ఎన్ని కథనాలు, ఎన్ని వ్యభిచారాలు, ఎన్ని దోపిడీలు, ఎన్ని మత్తుమందుల వ్యవహారాలు, ఎంతమంది ఉంపుడుగత్తెలు. ప్రభుత్వం పట్టుకుంది కదా, చట్టం పట్టుకుంది కదా మిమ్మల్ని. కోటాను కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దోచుకున్న మీరు కష్టపడినంత డబ్బును తీసుకుంటున్నారా? మీరు ఒక అబద్ధం మాట చెప్తారు, తెలివైన అబద్ధపు బూటకపు మాట, కళామ తల్లికి సేవ. కళ కూడా ఒక తల్లే. నీ కంటికి కనబడే మామిడి వృక్షాన్ని చూడు, ఆ అందు దానికి పుట్టే ఆ పళ్ళు చూడు, వాటి రంగులు చూడు, వాటి వాసన చూడు, వాటి రుచి చూడు, ఇది కళ తల్లి. రంగులు వేసుకుని బొగ్గల దగ్గర యాపిల్ రంగులు పోసి తెల్ల జుట్టుకు నల్ల రంగులు మీసంలే బోడిగా గీసి పెట్టుడు మీసాలు పెట్టి కట్టుడు పళ్ళు కట్టి పెట్టుడు జుట్టు పెట్టుకున్న మీరు కళామ తల్లి సేవకులు అని చెప్పుకుంటున్నారే, ఇట్స్ వెరీ బ్యాడ్ వర్డ్. ఇట్ ఈస్ ఎ డర్టీ వర్డ్, డోంట్ యూజ్ దట్ వర్డ్. కళంటే తెలీదు, కళ తల్లంటే తెలీదు. నువ్వు ఆరాధించే నువ్వు పూజలు చేసే కళామ తల్లికి ద్రోహివి. మంచి మంచి సినిమాలు తీశారు నా వయసులో ఉన్న ఇప్పుడు రిటైర్ అయిన ఎంతోమంది డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్. దేవతల సినిమాలు, దేవుళ్ళ సినిమాలు. ఒక కంసుని దేనితో పోలుస్తారు? ఒక ధృతరాష్ట్రుని ఇది ఎవరితో పోలుస్తారు? ఒక దుర్యోధనుని ఎవరితో పోలుస్తారు? ఒక శకునుని ఎవరు? దీస్ ఆర్ ఆల్ క్యారెక్టర్స్. ఈరోజు ఉన్నాయి ప్రపంచం 760 కోట్ల మందిలో ఈ క్యారెక్టర్స్ ఉన్నాయి. యుద్ధాలు ఎందుకు చేశారు? రక్తాలు ఎందుకు కార్చారు? పీకలు ఎందుకు తెగొట్టారు? ప్రతి యుగంలోనూ ప్రతి తరంలోనూ దేవుడే కల్కిగా అవతరించక మానడు అని చెప్పుకుంటారే, పాపాలను అంతం చేయటానికి, సమాజాన్ని శుద్ధి చేయటానికి, దుర్మార్గులను హతమార్చడానికి దశావతారాలు జరిగాయని. దశావతారాల్లో సారాన్ని చిన్ననాటి నుండి మీ అమ్మాబాబులు మీకు చెప్పలేదా నాన్న? మై డియర్ కిడ్స్, మీకు చెప్పలేదా మీ వాళ్ళు? ఎన్ని అవతారాలు వచ్చినా, ఎంతమంది దేవుళ్ళుగా వచ్చినా సమాజంలో ఉన్న కుళ్ళును కడగడానికే కదా. ఆ కుళ్ళేంటి? వ్యభిచారం కదా, దొంగతనం కదా, దోపిడీ కదా. మనుషుల ప్రతి అక్రమము నేరం. ఆ నేరాన్ని హరించటానికి, ఆ నేరస్తుడిని చంపటానికి దేవుడు అవతార పురుషుడిగా వచ్చాడని చెప్పుకునే మీరే వాళ్ళ పేర్లు పెట్టుకొని వాళ్ళని అవమానపరుస్తున్నందుకు మీకు సిగ్గనిపించటం లేదా? ఆలోచించండి, ఐఎమ్ ఏ క్రిస్టియన్, ఐఎమ్ ఏ ఇండియన్ క్రిస్టియన్, ఐఎమ్ ఇంటర్నేషనల్ క్రిస్టియన్. నేను భారత గడ్డపై పుట్టినవాడిని, భారత సంస్కృతిని చూసి గర్వించేవాడిని. డబ్బుల కోసం, లాభాల కోసం డర్టీ సినిమాలు తీసి తెరకెక్కించి యువతను పాడు చేస్తున్నారే మీరు. ఈరోజు కుక్కలతోని, పశువులతోని, చిన్నపిల్లలతోని ముసలివాళ్ళని చూడకుండా పెళ్లి కాని స్త్రీని చూసి మోహించి దాన్ని వాడుకొని చంపేసే ఈ సంస్కారం, ఈ బ్యాడ్ సంస్కృతి మరి మీ సినిమాల ద్వారా మీరు చూపించినవి కదా. ఒకడు బూత్ సినిమా తీసిన తర్వాత ప్రజలు ప్రశ్నిస్తున్నారు, ఎందుకు ఇలాంటి సినిమాలు తీసుకుంటున్నావా?
ప్రేక్షకులు కోరుకుంటున్నారండి, వాళ్ళు వచ్చి చూస్తుంటే మీకెందుకండి బాధ అని అడుగుతున్నాడు. ప్రతి చెడుని ప్రతివాడు ప్రోత్సహిస్తాడు, మంచిని స్వీకరించలేడు. అది సమాజంలో ఉన్న నేటి దుస్థితి. పాపాత్మలు నశింపచేయటానికి దేవుడు అవతార పురుషుడిగా వచ్చాడనే నమ్మకం నీ నరాలలో ఎక్కడైనా ఉంటే మనం రాసుకున్న మన చట్టంలో నేరస్తుడిని చంపేయాలని మనం అనుకునేది నిజమనుకుంటే ఇలాంటి నేర చరిత్రలు తీసే మిమ్మల్ని ఏం చేయాలి? ఇలాంటి సినిమాలు ప్రజల మధ్య ప్రదర్శించి ప్రజలను దురాత్మ ప్రేరితులుగా, ఆడవాళ్ళని చెరిపేవాళ్ళుగా, దొంగతనాలు చేసేవాళ్ళుగా, మనుషులను చంపేవాళ్ళుగా, ఉగ్రవాదులుగా మారిపోతున్నారు. దేనికి అనుకుంటున్నాం? ఇలాంటి బ్యాడ్ టీచింగ్స్ ఇన్ ద సొసైటీ. మిమ్మల్ని ఆ స్క్రీన్ మీద చూడగానే మీ ఇంటి దగ్గర ఎలాగ ఉంటారో అలాగ విడిచిపెట్టండి. మేకప్ చేసుకొని కెమెరా ముందుకు రాగానే విజిల్ చేస్తున్నారు అమాయకులైన పిల్లలు. నువ్వు నిజంగా హీరో అనుకుంటున్నారు. నువ్వు హీరో కాదు, కోట్లు తీసుకొని నటిస్తున్న పెద్ద వ్యాపారివి. వద్దు, ఈ మీడియా వాళ్ళు నా గురించి చెప్పరు మీకు, ఎందుకంటే వాళ్ళు కూడా సేమ్ పర్సన్స్. జనానికి జనానికి, మతానికి మతానికి, కులానికి కులానికి మధ్య వివాదాలు సృష్టించి కొట్టుకునేటట్టు చేసి ఎక్స్క్లూజివ్ న్యూస్ అనే పేరుతో వాళ్ళ రాబడిని పెంచుకోవటానికి వాళ్ళు వేస్తున్న ప్లేట్లు. వాళ్ళు డబ్బు కోసం వాళ్ళు ఛానల్ పెట్టుకున్నారు, సమాజ శ్రేయస్సు కొరకు కాదు. రోగాలు ఎందుకు వస్తున్నాయి? నువ్వు చేసే పాపాలు. ఏడ్స్ ఎందుకు పుట్టింది? నువ్వు చేసే పాపాలు. ఎల్లి ఏంటి శాస్త్రవేత్తల కాళ్ళ మీద పడిపోమని అడ్వైజ్ చేస్తున్నాడు బిడ్డడు? ఏడ్స్కి మందేది? అన్నిటికీ మందులు ఉన్నాయనుకుంటున్నావా? నువ్వు ఎవరు చదువుకుని మెడిసిన్ చదివావా? శాస్త్రం ఏమైనా చదివావా? డర్టీ ఎడ్యుకేషన్, ఎలిమెంటరీ ఎడ్యుకేషను, హై స్కూల్ ఎడ్యుకేషను, చూస కాపీ కొట్టి డిగ్రీలు బస్ అయిపోయిన మీరు సొసైటీని బాగు చేస్తారని ప్రారంభించబడినటువంటి ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ, ఒక నాటక రంగం. దీని ప్రారంభం పేరు ఒక నాటక రంగం. ఈ నాటక రంగం ఈరోజు ఫిల్మ్ ఇండస్ట్రీగా మారింది. సొసైటీని బాగు చేసేవాళ్ళు ప్రారంభించిన ఈ నాటక రంగం ఈరోజు సొసైటీని సర్వనాశనం వైపు నడిపించే ఇండస్ట్రీగా తయారైంది. దీన్ని అదుపడానికి, అదుపాజ్ఞంలో పెట్టడానికి మంత్రివర్యులకు సత్తా సరిపోదు. ఎందుకంటే ఎమ్మెల్యేలు, ఎంపీలే, ప్రొడ్యూసర్లు లాభాల కోసం చెడును ఎలా సమాజం నుంచి బయటకు త్రోలాలని ఏ సినిమా అయినా ఆలోచిస్తుందా అండి? ఒక ఐటెం సాంగ్ లేకపోతే యువత ఒప్పుకోదు. ఆ ఐటెం మెంబర్తో హీరోగానే డ్యాన్స్ చేయకపోతే యువత ఒప్పుకోరు. ఎలా మార్చేశారా జనాన్ని? ఐటెం సాంగ్ అంటే గుడ్డలిప్పుకి వేసే డ్యాన్స్లు. క్యాబరీ డ్యాన్సులు ఉన్నాయి, అది ఒక క్లబ్బులుగా ఉండేవి. అవి పాత సినిమాల కాలం, కానీ ఈరోజు తెరకొచ్చాయి, ప్రతి ఇంటికి వచ్చాయి, ప్రతి స్మార్ట్ ఫోన్కి వచ్చాయి. నువ్వు కోరిన పాట డౌన్లోడ్ చేసుకుంటావు యాప్. అన్నం తిన్నవాడైతే సృష్టి వెనకాతులున్న మహాశక్తిని గమనించవు. ఒక పైలట్ లేకపోతే విమానం గగనతలంలో ఎగరలేదు. దాన్ని నిర్దేశించి ఆదేశించి ఎక్కడ దిగాలో, ఎంత దూరంలో ఉందో, ఎయిర్పోర్ట్కి ఎంత తొందరగా రాబో, ఎన్ని నిమిషాల్లో రాబోతుందో, అదే సమయంలో ఏ ఫ్లైట్లు అక్కడ ల్యాండింగ్ అవ్వడానికి, ఆ ఎయిర్పోర్ట్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్లో ల్యాండ్ అవ్వడానికి ఒక పెద్ద డిపార్ట్మెంట్ ఉంటుంది. దాన్ని నడిపే పైలట్స్కి, దాన్ని తయారు చేసినటువంటి వారికి, యజమానులకి, గవర్నమెంట్ కూడా దానికి పర్మిషన్ ఇచ్చి నడిపేటందుకు ఆ రూట్లు కన్ఫామ్ చేసే ప్రభుత్వానికి, మనకు విమానం వచ్చేసింది,
ల్యాండ్ అయిపోవడానికి యాక్సెప్ట్ చేయలేదు మనం. మీరు ఎందుకు చెప్పకుండా విమాన శాఖ అధికారాలను మీ చేతిలో తీసుకొని ఎందుకు వచ్చేసారు? ఇండియా వచ్చేసారా? ఫ్లైట్ ఎందుకు వచ్చేసింది? మేము ఇక్కడ మేము ల్యాండ్ అవనివ్వం. నో సిగ్నల్. ఎప్పుడైతే హెచ్చరిక చేశారో వెంటనే విమానం తిరిగి వెళ్ళిపోయింది. ఒక విమానాన్ని తిప్పటానికి, నిర్దేశించడానికి, అనుకున్న చోట్లో దించడానికి ఇంతమంది పనిచేస్తున్నారే, మిమ్మల్ని అందరినీ నమ్మి 200-300-400 మంది కూర్చుంటున్నారే దెక్కి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని. ఫెయిల్యూర్ అనేది మనుషుల చేతుల్లో లేదు. అక్కడ ఎక్కడైనా ఫెయిల్యూర్ అంటూ సంభవిస్తే పైలట్ కాదు కదా, స్టాఫ్ కాదు కదా, ప్రయాణికుల్లో ఏ ఒక్కడు భూమి మీద ప్రాణాలతో నిలబడలేడు. టోటల్ డెడ్. ఇంత భయానకమైన ప్రయాణాల్లో ఇంతమంది ప్రయాణం చేయగలుగుతున్నారంటే దాన్ని తయారు చేసిన కంపెనీలు నమ్మారు, దాన్ని నడిపే సంస్థను నమ్మారు, దాన్ని నిర్దేశించే ప్రభుత్వాలను నమ్మారు. ఇంతమంది ఉంటే కానీ నువ్వు ఒక చోట నుండి భూమి మీద మరొక చోటికి క్షేమంగా వెళ్ళలేవే? ఈ సృష్టి పుట్టి 1500 కోట్ల సంవత్సరాలు అయితే ఆనాటి నుండి ఈనాటి వరకు ఈ ప్రకృతిని నడిపిస్తున్న ఒక మహాశక్తి నీకు తెలీదా? నీకు కనబడాలా? ఆఫ్టర్ ఆల్ 36 ఫీట్ నువ్వు చూడగలవా? నువ్వు కనబడినంత మాత్రం లేడని ఆర్గ్యూ చేస్తావా? అలాంటి దమ్ము ధైర్యం ఉంటే రండిరా, తొడకొట్టి పిలుస్తున్నాను, తొడకొట్టి. మీకేం తెలుసురా? హిస్టరీ తెలుసా? సైన్స్ తెలుసా? ప్రకృతిలోని పరమార్థాల గురించి నీకు తెలుసా? ఇవి దేవుడు కలిగించినవి మాటతో, మేడ్ బై గాడ్. అలాంటి దాన్ని, సూర్యుని చూడలేని నీవు, నక్షత్రాలను దాటలేని నీవు, ప్రకృతిని శాసించలేని నీవు, ప్రకృతి ఇలా ఏమైనా కదిలిందంటే గడగడగడలాడిపోతావే, భయపడిపోతావే. ఒక తుఫాన్ అంటే భయం, ఒక సునామీ అంటే భయం, ఒక భూకంపం అంటే భయం, ఒక అగ్నిపర్వతం పేలిపోయిందంటే భయం, వైరస్లు అంటే భయం. ఎంత భయస్థుడు ఆయన, ఆఫ్టర్ ఆల్ 6 ఫీట్ పర్సన్. దేవుడు లేడా? దేవుడు పీక లేడా? ఎంత డర్టీ వాడది! ఎందుకు ఊరుకుంటున్నారా? ఇలాంటి మాటలు విన్న భారత జాతి, భక్తి కలిగిన జాతి ఏ దేవుని నమ్మరు అనేది వద్దు మనకి. భక్తిలో పుణ్యక్షేత్రాలతో విలసిల్లినటువంటి ఈ భారతావనిలో ఎంతోమంది దేవుళ్ళను కొలిచే భక్తులున్న ఈ భారతావనిలో, దేవుణ్ణి చూడకపోయినా నమ్ముకున్న వారున్న ఈ భారతావనిలో ఇంతమంది ఉంటే దేవుడు లేడేమని నీకు బుద్ధి చెప్పే వారెవరు లేరా? మీరంతా బుద్ధి తక్కువై పుణ్యక్షేత్రాలకు వెళ్తున్నారా? మీరంతా మతి లేక గుడ్లకు వెళ్తున్నారా? మందిరాలకు వెళ్తున్నారా? మసీదులకు వెళ్తున్నారా? దేవుడు పీకలేడు, ఇదేంటండి? ఎంత చీపుగా మాట్లాడుతున్నాడు, వల్గరగా. సృష్టించిన వాడిని చూడడానికి నీ కళ్ళు సరిపోవు. విశ్వం అంచు తెలియని అమాయకుడు రా ఈ శాస్త్రవేత్త, డర్టీ ఫెలో. ప్రపంచ శాస్త్రవేత్తను నా ఎడంకాలు కింద తొక్కాను. కొన్ని వేల సార్లు ఈ మాట చెప్పాను, నీకంటూ శాస్త్రవేత్త ఎవడైనా ప్రపంచంలో ఉంటే, ఇదర్ నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వాడిని ఎవడైనా, నువ్వు మగాడవైతే తీసుకొచ్చి నా ముందు నిలబెట్టగలవా? ఇట్ ఈస్ ఛాలెంజ్ టు యూ. మగాడివైతే ఏ శాస్త్రవేత్త, శాస్త్రవేత్తలకు సాష్టాంగపడే నువ్వు వెళ్ళి వాడు కాళ్ళు పట్టుకొని తీసుకురా. ఏమనుకుంటున్నావు నువ్వు? సినిమా డైలాగులు అనుకున్నావా? ఎవరిని ఉద్దేశించినవి కావని ఆకరణ కూడా పడేయడానికి ఆర్జీవీలాగా డబ్బుల కోసం వ్యాపారాలు చేసి బూతు డ్యాన్సులతో సమాజాన్ని తప్పుడు మార్గంలో నడిపిస్తున్న మీరు ఒక నిర్భయాన్ని ఎందుకు అలా చేయగలిగారు? మన ఉరితీసి ఉరితీయబడ్డారు. మన దిశ దశ మారిపోయింది.
నలుగురు కుర్రోళ్ళు ఎన్కౌంటర్లో చచ్చిపోయారు. ఎందుకు అసలు వాళ్ళు అలా చచ్చిపోతున్నారు? మీరు రెచ్చగొడుతున్నారట నేను, మీ బూతులతో రెచ్చగొడుతున్నారు, మీ సినిమాలతో రెచ్చగొడుతున్నారు, మీ పాటలతో రెచ్చగొడుతున్నారు, మీ డాన్సర్లో రెచ్చగొడుతున్నారు. ఫీల్ ఐ వాంట్ ఫిల్మ్ ఇండస్ట్రీ. ముందు మీ మెదడులు మార్చుకోండి, పవిత్రత ఏదో చూడండి. ఈ పాపానికే ప్రపంచవ్యాప్తంగా దేవుడిచ్చిన శాపం ఈ కరోనా. దీన్ని ఎవడు ఆపలేడు. ఒకవేళ ఆపేస్తారా నువ్వు అంటే, ఎయిడ్స్కి ఈరోజు వరకు మందు లేదు. బ్రేకులు ఇయ్యగలవు అంతే, నీ దగ్గర బ్రేకులే ఉన్నాయి, అవి కూడా అరిగిపోతే పనిచేయవు. ఫెయిల్డ్. సృష్టి వెనక సృష్టికర్తున్నాడు. ఇంత చక్కగా సృష్టి ప్రకృతి, మనం ఎన్ని ఘోరాలు నేరాలు చేసినా దేవుడు మన్నించి క్షమించి తన పిల్లలుగా హక్కును చేర్చుకుంటున్న కన్న తండ్రి ప్రేమ కలిగిన దేవుళ్ళని ఎందుకయ్యా నువ్వు ఇంత ఇంత దారుణంగా మాట్లాడుతున్నావు? వద్దు, ఉన్నాడు, రుజువు చేస్తాను. ఒక మహాశక్తి ప్రకృతి వెనక ఉన్నదని రుజువు చేస్తాను. నాసాలో, యూరప్ ఏజెన్సీ, జపాన్ ఏజెన్సీ ఎక్కడున్నా తీసుకురా, తీసుకురా, ఆడి కాళ్ళు పట్టుకొని తీసుకురా. నువ్వు గాలి మాటలు వదిలేయొద్దు. మీడియా నా వెనక ఉంది కదా అని. నా వెనక ఉన్నది మీడియా కాదు, ద పవర్ ఆఫ్ గాడ్. వద్దు, తప్పు చేయకండి, ఇట్స్ వెరీ బ్యాడ్. తల్లి తండ్రులు దేవుళ్ళుగా వాళ్ళు నమ్ముకున్న దేవుళ్ళ పేర్లో పిల్లలకు పెట్టుకున్నారు అంటే ఆ పిల్లలు ఆ దేవుళ్ళుగా వెలసిల్లాలని, ఆ పిల్లలు దేవతగా ఉండాలి. పట్టెడన్నం పెట్టి ఎదుట అడుక్కున్నవాని ఆకలి తీర్చినందుకు అమ్మా తల్లి అన్నపూర్ణేశ్వరి నువ్వు దేవతవమ్మా అంటారు. ధర్మకార్యాలు చేయటం నేర్చుకుంటారా? దేవుళ్ళు దేవతల పేర్లు ఎందుకు పెట్టారో పదానికి అర్థం తెలుసుకుంటారా? మీరు పూజించే దేవతలు, మీరు పూజించే దేవుళ్ళ పేర్లు పెట్టుకున్న మీరే ఏం పీకుతాడు దేవుడు అని అడుగుతున్నారు. నీకు నాలుకిచ్చి, పళ్ళిచ్చి, నోరిచ్చి, ఈరోజు నీళ్లు మీదకొచ్చినా నువ్వు ఇలా ఉండగలిగావు అంటే ఆ కృష్ణానది నీరు, ఆ గోదావరి నీరు, ఆ గంగావతి నీరు, ఈ నీళ్ళన్నీ రాబట్టే కదా. మరి వాటికి నీళ్లు, ఆకాశము నుండి మంచుకు, హిమాలయ పర్వతాలు నిండిపోయి కరిగి ప్రవహిస్తున్నాయి. ప్యూరిఫైడ్ వాటర్. నువ్వు చేయలేవు, నువ్వు ఒక్కడవే వాటర్ బోట్లు కొనుక్కొని తాగలవు. 115 కోట్ల భారతీయులకు ఎవరిస్తారు మంచినీళ్ళు? ఆకాశము నుండి మంచు వర్షం. యశగ్రంథం 55, ఆకాశము నుండి వర్షము మంచి ఎందుకు కురుస్తుందో తెలుసా నీకు? 10వ వచనం, యశగ్రంథం 55:10. వర్షమును హిమమును, వర్షము మంచు ఆకాశము నుండి వచ్చి, ఆకాశము నుండి వస్తుంది, ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగో మరలక మళ్ళీ వెళ్ళిపోదు. మేము వెళ్ళిపోతామని వెళ్ళిపోదు, వెళ్ళిపోతే నీకెండిపోద్ది. తిరిగి వెళ్ళిపోతే దేవుడిచ్చి నువ్వు దేవుడు వెనక్కి రప్పించుకుంటే, నీలాగా లంచగొండైతే, నీలాగ బిజినెస్ మ్యాన్ అయితే, నీలాగ అమ్ముకునేవాడైతే మళ్ళా వెనక్కి వెళ్ళిపోద్ది. కానీ దేవుడు దాత, తండ్రి, అమ్మైనా నాన్నైనా ఆయనే, ఆ దేవుడే, ఆ శక్తే. ఆకాశము నుండి వర్షమును హిమమును వచ్చి, వర్షమును హిమమును వచ్చి అక్కడికి ఎలాగో మరలక, అక్కడికి ఎలాగో తిరిగి వెళ్ళిపోకుండా భూమిని తడిపి, భూమిని తడుపుతుంది. నీ ఉన్న నేల, నీ ఉన్న నేల దాన్ని ఎందుకు తడుపుతుందో తెలుసా? నీ కోసం. నీ కడుపు నిండాలి అంటే ఆ నేల తడవాలి, ఆ నేల సారం నువ్వు నాటిన విత్తనానికి రావాలి. అది గుత్తులు గుత్తులుగా వరైనా గోధుమైనా రావాలి. మొక్కేసి ఇంటికి వెళ్ళి తొంగుంటున్నావు నువ్వు.
కాని దాన్ని ఎదిగించి గింజలిచ్చింది ఎవరో తెలుసా? నేల తల్లి అంటను. వెరీ గుడ్. పైనుంచి వచ్చే హిమము నీళ్లు గంగమ్మ తల్లి అంటను. వెరీ గుడ్. తల్లుల పేర్లు పెట్టుకుని తల్లి రొమ్మును కొట్టేవాళ్ళు కదర్రా మీరంతా. దేవుడు అంటున్నాడు, ఆకాశము నుండి పడే వర్షము మంచు అక్కడికి ఎలాగో అక్కడికి తిరిగి వెళ్ళటం లేదు. భూమిని తడిపి నీ ఉన్న నేలను తడుపుతుంది. విత్తువానికి విత్తనమును, విత్తే రైతుకు విత్తనం, భుజించువానికి ఆహారమును, అది తినేవాడికి ప్లేటు నిండా తెల్లని ముత్యాల లాంటి మెతుకులు ఆహారం రైస్ ఇస్తుందో. అది చిగిర్చి వర్ధిల్లినట్లు, చిగిర్చి వర్ధిల్లినట్లు చేస్తున్నాడు ఆ వర్షాన్ని, ఆ నీరుని, ఆ మనసుని, ఆ నదులను, ఆ నేలను, ప్రకృతిని సాధన చేస్తున్నాడు మీకోసం. మీకోసం సరిచేస్తున్నాడు, మీకు అనుకూలంగా పండాలని. మీరు నకిలీ విత్తనాలు సృష్టించుకున్నారు, మీరు నకిలీ ఎరువులు సృష్టించుకున్నారు, మీరు నేలను చౌడు నేలగా మారుస్తున్నారు. మీరు చేసిన తప్పులకి వాడేం పీకుతాడంటావా? ఎలా పీకుతున్నాడు పీకుతున్నాడు అని నోరు పారేసుకుంటే ఎంతమంది పీక పడతారో లెక్క పెట్టాలి. నువ్వు గౌరవించండి తండ్రిని తల్లిని, ఆ పేరు పెట్టిన తల్లిని తండ్రిని గౌరవించండి. వాళ్ళని పుట్టి నీకు తల్లిదండ్రిగా ఇచ్చిన దేవుణ్ణి అతని పాదాలు పట్టి బ్రతిమలాడండి. తప్పు చేశాం మేము, ఇక చెత్త పనులు చేయం, మేము పాపాలు చెయ్యం, వ్యభిచరించం, దొంగతనం చెయ్యం, దోపిడీలు చెయ్యం, సమాజాన్ని పాడు చెయ్యం. ప్రమాణం చేయండి, దేవుని ముందు ప్రమాణం చేయాలి మీరు. అప్పుడే ఏదైనా ఆగిపోతుంది. నువ్వు మారకుండా, నీలో మార్పు రాకుండా, ఆయనేం బీకుతాడు ఈయనేం బీకుతాడు అని అనుకుంటే నువ్వేదో ఒక రోజు పీకబడిపోతావు. పీకటం అనేది బాగా నేర్చుకున్నారు. నిన్ను పీకే రోజు వస్తే నీ వాళ్ళంతా నీ మంచం చుట్టూ చేరి ఎందుకు పీకేశావు, నా బాతే దొరికాడా అని నీ ఆవిడేరిస్తే, నా తండ్రే దొరికాడా దేవుడా అని ఏడుస్తారో తెలుసా? నువ్వు చచ్చిపోయి నీకేం తెలుస్తుందిలే. ఒక శవం దగ్గరికి లేదా ఒక యాక్సిడెంట్ స్పాట్కి వచ్చిన ఒక తల్లి తన కొడుకు గురించి ఏడ్చే ఏడుపెట్టు తెలుసా? ఎంతమంది ఉండగా తండ్రి దేవుడా నా కొడుకే దొరికాడా, పనికి మాలిన ఏడుపులు. మీరు ఆ సీన్, ఆ సీన్ దట్ ఈస్ ద క్లైమాక్స్ సీన్. ఆ సీన్ ప్రతి వాళ్ళు, ప్రతి నటుడు, ప్రతి ప్రొడ్యూసర్, ప్రతి డైరెక్టర్ ఒక్కసారి ఆ సీన్ని, మీ సీన్, యువర్ డెత్ సీన్ ఒక్కసారి స్మరించుకోండి. అవయవాలన్నీ, మంచి అవయవాలు ఇచ్చాడు దేవుడు నీకు. మంచి ఊపిరితిత్తులు, మంచి గుండె, మంచి కిడ్నీస్, మంచి లివర్, మంచి కళ్ళు, మంచి చెవులు, మంచి నాలుక. సృష్టించినవాడు నిన్ను చేసి నీ తల్లి గర్భంలో నిన్ను పెడితే ఏం పీకుతావని అడుగుతావా పైకొచ్చి? ఏం పీకుతున్నాడో చూడుబిడ్డ ప్రపంచం అంతా. నీకంటే ముదిరిపోయిన వాడు, పీకబడిన వాళ్ళంతా. ఇండోనేషియా నుంచి ఫ్లైట్ బయలుదేరింది, ఢిల్లీలో దిగింది, ఢిల్లీలో నుంచి కొంతమంది దిగారు. ఈ దేశాన్ని కరోనాతో నింపాలనుకుంటున్నారేమో. ఢిల్లీ నుంచి రామగుండం వరకు ట్రైన్లో వచ్చేసారు, ఫ్రమ్ ఢిల్లీ టు రామగుండం. అక్కడ దిగిపోయారు, అక్కడి నుంచి బస్ ఎక్కి కరీంనగర్ చేరారు. వాళ్ళందరికీ వైరస్ ఉంది. ఉగ్రవాదుల మన దేశానికి శత్రువులాడు, చంపేయాలి. మనం బాంబులు పేల్చడం అవసరం లేదిక. మనం ఎలాగా ఆత్మహుతి దాడులం, మనం ఆత్మహుతి దాడులకు అలవాటు పడిన వాళ్ళం, ప్రజ్ఞులం మనం. మనం చచ్చిపోతూ అనేక మందిని చంపేస్తాం. ఇది మా దేవుడు మాకు చెప్పాడిన, దేవుణ్ణి అపార్థం చేసుకున్న జాబితా అది. నువ్వెలా ఏం పీకగలవని అపార్థం చేసుకున్నావో, దేవుడు లేడని మాట్లాడుతున్నావో. దేవుడు ఉన్నాడు కానీ మిమ్మల్ని చంపేమన్నాడని ఆలోక తీరితో వచ్చారు. ఇప్పుడు వాళ్ళు మనుషులు చంపడానికే మనుషుల మీద కత్తి కత్తి కట్టి వచ్చారు. వాళ్ళు నువ్వు దేవుని మీదే తిరుగుబావుట జెండా ఎగరవేశావే, ఎంత గొప్పవాడివి. ఒకడు చెన్నైలో దిగుతాడు, ట్రైన్ మీద విశాఖపట్నం వస్తాడు,
ఒకడు హైదరాబాద్లో దిగుతాడు, ట్రైన్లో పడి కరీంనగర్ వెళ్తాడు. చూడండి ఎలా దిగుతున్నారో వాళ్ళ, వాళ్ళని పట్టకూడదని. ఇన్ని ఆలోచనలతో, కుతంత్రాలతో, మాయలతో భారత జాతిని అంతమొందించాలని ఇంతమంది ప్రయత్నపడుచున్నప్పుడు వాళ్ళు మనుష్యులు, వాళ్ళు అరాచక శక్తులు, వాళ్ళు దేశద్రోహులు, వాళ్ళు దైవద్రోహులు. కానీ నీలాగా అల్లామా దేవుడు కాదని అంటారు వాళ్ళు, అల్లామా దేవుడు అంటారు. కానీ నువ్వు ఏ దేవుడు లేడు, ఆ దేవుడేం పీకుతాడు, ఇదే నీ భాష. ఇస్ ఇట్ యువర్ లాంగ్వేజ్? కంట్రోల్ యువర్ టంగ్. వద్దు, జారుతున్నాయి మాటలు నాలుక మీద. నీకు ఏదైనా కోపం ఉంటే నీ కుటుంబం మీద చూపించు. నీలో ఏదైనా పరివర్తన వస్తే సమాజానికి ఉపయోగపడు. దోపిడీ రాజకీయాలు, దోపిడీ వ్యాపారాలు ఇవన్నీ వద్దు. మీకు లైఫ్ టైం చాలా తక్కువ, 70-80. ఈ మిగిలిన శేష జీవితానైనా దేవునికి అంకితం చేసుకోండి. దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు. ప్రపంచంలో మనుషులంతా తప్పు చేస్తున్నారు కనుక ప్రపంచాన్ని జల్లించేస్తున్నాడు. ఆకలి నీకు రోగం తెలుసాది, ఎవరు చెప్పలేదా? దప్పిక నీకు రోగం, కోరిక కాదు. ఆకలి కోరిక కాదు, కోరిక అయితే తీర్చుకుంటూ తీర్చుకుంటా తీర్చుకో. ఆకలి అనేది రోగం. తినకపోతే మొదటి రోజు నీరసం, తినకపోతే రెండో రోజు మాట్లాడలేవు, తినకపోతే మూడో రోజు కదలలేవు. చస్తావు తినకపోతే, చస్తావు కనుక రోజుకు 3 డోసులు వేస్తావు. ఏ డాక్టర్ అయినా 2 డోసులు కానీ 3 డోసులు కానీ రాస్తాడు. భోజనం కూడా దేవుడు నీకు ఇచ్చిన డోస్ అది. రోగాలతో ఉన్నవాడివి నీవు. ఒక తలనొప్పికి భరించలేవు, ఒక ట్యూమర్కి భరించలేవు, ఒక వైరస్ను తట్టుకోలేవు. ఇంతకాలం సర్వలోకాన్ని చల్లగా కాపాడుతున్న సర్వేశ్వరుడైన దేవుణ్ణి ప్రతిఘటించటం మానేయి, ఎదురించటం మానేయి. కీప్ యువర్ మౌత్ షట్. నీ కోపం మనుషుల మీద చూపించు. నీ నోటికి వచ్చే తిట్లన్నీ నన్ను తిట్టేయి. దేవుడి జోలికి వెళ్తూ దేవుని కోపం భూమి మీద నెరవేరుతుంది. ఇప్పుడు ఇది దేవుని కోపం భూమి మీద ప్రవహిస్తుంది. ఇప్పుడు ఎంతమంది లేవాలనుకున్నాడో 2020 ఒక చరిత్ర. 1720లో ఎంతమంది లేవాలనుకున్నాడో అంతమంది లేచిపోయారు కిరాతకులు. 1820లో ఎంతమంది, మరొక 100 ఏళ్లలో ఎంతమంది చావాలనుకున్నాడో కౌంట్. ఆ కౌంట్ ఎప్పుడైతే ముగిసిందో వదిలేసిందా రోగం. 1920 మరో 100 సంవత్సరాల తర్వాత ఎంతమంది చావాలని దేవుడు నిర్ణయించాడో కౌంట్ డౌన్ అయిపోయింది, వదిలేసింది. 2020 అన్నిటినీ బీటౌట్ చేసింది. 11,000 దాటిపోయారు. ఇంకా 8,000 మంది లేవాలో అందరినీ లేపినంత వరకు దేవుని కోపం నెరవేరదు అంటాడు. తన మనసులో ఉన్నదాన్ని నెరవేర్చే వరకు దేవుడు ఊరుకోడు. యిర్మీయా గ్రంథం 23:19 ఇదిగో యెహోవా యొక్క మహోగ్రత అనే పెనుగాలి. యెహోవా యొక్క మహోగ్రత అనే పెనుగాలి కోపం బయలువెలుచున్నది. బయలువెడలుచున్నది అది భీకరమైన పెనుగాలి. అది భీకరమైన తెగులు, భీకరమైన పెనుగాలి. అది దుష్టుల తల మీదకి, అది దుష్టుల తల మీదకి పెళ్ళున దిగును తన కార్యమును సఫలపరుచు వరకు. ఇక్కడ నుంచి జాగ్రత్తగా వినాలి మీరు. తన కార్యము సఫలపరుచు వరకు, తన హృదయాలోచనలో నెరవేర్చు వరకు. తన హృదయాలోచనలో ఎంత మంది పోవాలని నిర్ణయించుకున్నాడో ఈ 2020లో అంతవరకు యెహోవ కోపము చల్లారదు. దేవుని కోపం, సృష్టికర్త కోపం చల్లారదు. అంత్యదినములలో ఈ రోజులో ఈ సంగతిని మీరు బాగుగా గ్రహించుదురు. ఇప్పుడు బాగా తెలుసుకోవాలి ఈ మాటలు. మీరు లేవుస్తారిక లేస్తారు. థర్డ్కి వచ్చింది మహారాష్ట్ర.
మూడో కేటర్కి వచ్చేసింది, మూడో కేటగిరీలో పెట్టారు. ఇప్పుడు నాలుగు వచ్చిందంటే గాలి నుంచి అందుకుంటుంది అందరినీ. మహారాష్ట్ర అటు ఉత్తర భాగం, ఇటు దక్షిణ భాగానికి, దేశమంతా చైనాలా మారిపోద్ది, ఒక ఇటలీలా మారిపోద్ది. శవాలు చోట్లు లేవు, ఇప్పటికే శవాలను పాతడానికి చోట్లు లేవు మన భారతదేశంలో. చైనాలో శవపేటికలు చూపిస్తుంటే వందల మంది కార్మికులు శవపేటికలు తయారు చేస్తున్నారు వాళ్ళని పెట్టడానికి, వందల మంది గోతులు తవ్వుతున్నారు పొడ్చడానికి. భారతదేశాన్ని శ్మశానంగా చూడాలనుకుంటున్నారా? వద్దు. దేవుని కోపాన్ని చల్లార్చండి. చల్లార్చారంటే మీ పూజలు కాదు, మీ గతి మార్చుకోండి, మీ ప్రవర్తన మార్చుకోండి, మీ తప్పులు మానండి. తాగుడా మానేయ్, వ్యభిచారమా మానేయ్, మోసమా మానేయ్, మొత్తం మానేయండి ఇవన్నిటిని. మీరు పవిత్రులుగా ఆయన దగ్గర సాష్టాంగ పడాలి. పుట్టినప్పటి నుంచి ఇంతవరకు ఎదురు తిరిగి ఎవరు పాషాణ హృదయాలు కలిగి దేవుడంటే భయం లేక బ్రతుకుతారో వాళ్లలో చాలామంది లేచిపోతారు. అంటే మనం లేవలేదంటే మనం ఇంకా పూర్తి కాలేదు, మన నెంబరు, మన సీరియల్ నెంబర్ రాలేదని. వద్దర్రా మనకు అలాంటి చావులు. దేవునికి లోబడండి, దేవునికి కాళ్ళు పట్టండి, ఆయన పాదాలకు సాష్టాంగ నమస్కారం చేయండి. ఆయన కోపాన్ని తగ్గించుకుంటాడు. అప్పుడు మనం ప్రార్థిస్తే వింటాడు. మీరు మారకుండా చేయకుండా క్రైస్తవులందరూ గదుల్లోకి వెళ్ళి ప్రార్థన చేసిస్తే మాండైనా అలాగని. ఏమండి మన తిరుపతిని బ్లాక్ చేశారండి, వేల మంది లక్షల మంది భక్తులు వచ్చి ఆ స్థలాన్ని ఆ ప్రాంగణాన్ని క్లోజ్ చేశారంటే, మక్కా మసీదును మూసేశారంటే దేవునికి కూడా కోపం వస్తుంది. దేవునికి కూడా నీ భక్తి మాయదా యథార్థమైనదో తెలుస్తుంది. దేవుని కోపం చల్లారే వరకు పుణ్యక్షేత్రాలన్నీ మూయబడ్డాయి, దేవాలయాలు మూడు మూయబడ్డాయి, చర్చలు మూయబడ్డాయి. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు కోపం పోదు. వాళ్ళు మారాలి. వాళ్ళు మారాలంటే ఒరే బిడ్డ, గదిలోకి వెళ్ళి ప్రార్థన చేయడం కాదురా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పాలి. వినుట వలన విశ్వాసము కలుగును, ఆ వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. పాఠాలు చెప్పాలంటే బడికి వెళ్ళాలి, బడిలో కూర్చున్న నీకు టీచర్ అమ్మ పాఠాలు చెప్పాలి, అప్పుడు కదా నువ్వు పాస్ అవుతావు. నువ్వు గదిలోకి వెళ్ళి పెన్న పట్టుకొని పాఠాలన్నీ నాకు వచ్చేసట్టు చేయదయ్యా దేవుడా అంటే నువ్వు, నిన్ను ఎవడరా చేశాడు ఈ ప్రార్థన? తప్పు చేస్తుంది క్రైస్తవ్యం. గదులలోకి వెళ్ళి ప్రార్థనలు చేస్తే నీ ప్రార్థన విని దేవుడు తన కోపాన్ని తగ్గించుకోడు. మీరు మారాలి, దేవుని మాటలు మారమని చెప్పాలి జనానికి. అంతవరకు ఆయన కోపాలను ఎదుట ఎవ్వరూ నిలవలేరు. బివేర్ ఆఫ్ గాడ్. గాడ్ బ్లెస్ యూ.